జిల్లా నర్సీపట్నం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు. చంద్రన్న బీమా ఉండి ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షలు వచ్చి ఉండేవని, కనుక ఆ ప్రకారమే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ మరణాలన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా కోరల్లో చిక్కుకుందని, పట్నం పల్లె అనే తేడా లేకుండా వైరస్ చుట్టేసిందని, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు సరిగ్గా లేని కారణంగా వేలాది మంది మరణించారన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినే ఏకైక మార్గమని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అంతటా గందరగోళం నెలకొందని, కేంద్రం ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో 65 లక్షల డోసుల టీకా ఇవ్వగా వైసీపీ ప్రభుత్వం కేవలం 26 లక్షల డోసులే వినియోగించడంతో మిగిలిందంతా వృధాగా పోయిందని తెలిపారు. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా పూర్తిగా టీకా అందలేదని తెలిపారు. అదేవిధంగా విధి నిర్వహణలో చనిపోయిన వైద్య, పారిశుద్ధ్య, పోలీస్, కరోనా, ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఆలస్యం చేయకుండా 50 లక్షల రూపాయలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనతో తిరుగుతున్న వ్యక్తులు కూడా చనిపోయారు, చాలామంది చనిపోయారు. మన రాష్ట్రంలో అయితే నాకు తెలిసి 100,000 మంది పోయి చనిపోయారు. మన ముఖ్యమంత్రి దొంగలు ఎక్కడ చూపిస్తున్నారు? అసలు దొంగలు కాబట్టి దొంగలు ఎక్కడ చూపిస్తుంటారు? మహా అయితే 24 వేలు 25 వేలు అంటున్నారు. నాకు తెలిసి లెక్క ప్రకారం 100,000 మంది చనిపోయారు. చావుల్లో కూడా దొంగ లెక్కలు చూపించే ముఖ్యమంత్రి ఎవరంటే మా ముఖ్యమంత్రి గారే. మరి ఈవేళ కరోనా సంవత్సరం వారి నిర్మించి చాలామంది 100కి 70% మంది చిన్న చిన్న వ్యాపారాల మీద, నీళ్ళ పళ్ళ మీద ఇటు బతుకుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నెలలో పూడిపడి కూడా లేదు. వ్యాపారాలు అంటే అంతంత మాత్రం, ఏ పరో లాక్డౌన్ టైంలో తీసేయడం, మిగతా టైం చింత చేసుకోవడం, ఇలాగా చాలామందికి తిండి కూడా కరిగే పరిస్థితి వచ్చింది. 100కి 70 మంది కరోనా మూలంగా అంటే దీన్ని అటువంటి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది. అందరు ముఖ్యమంత్రులు కూడా మీటింగ్లు పెట్టుకొని అందరిని పిలిపించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ దీన్ని అరికట్టాలి, ఎలాగ తీసుకుందాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి, ఎంతమంది చనిపోయారండి ఫ్రంట్ లైన్ వారియర్స్? వాళ్ళెవరికి కూడా ఈ రోజు వరకు ఎటువంటి బీమా కూడా కల్పించలేదు, వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించలేదు. చాలా మంది స్కూల్స్ ఓపెన్ చేయొద్దు అన్నా కూడా స్కూల్స్ ఓపెన్ చేసి చాలా మంది టీచర్స్ కూడా చనిపోయేదానికి ప్రభుత్వం ఈ రోజు కారణమైంది. ఆక్సిజన్ ఇవన్నీ కూడా ప్రభుత్వ అచ్చలుగానే పరిగణించాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్, మాకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి, నవరత్నాలు అని చెప్పి వాళ్ళ పార్టీల వాళ్ళకి సంబంధించి ఒక 80% ఇవ్వాల్సి వస్తే 40%కి 30%కి ఇచ్చి పబ్లిసిటీ మాత్రం చాలా పీక్స్ లో చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా మనందరికీ తెలిసి మృతుల కుటుంబాలు ఏదైతే ఉన్నాయో చాలా మంది చనిపోయి ఈ రోజు వీధిన పడ్డ పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఆ పిల్లలకి 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కాకుండా ఆ పిల్లలకి ఉపయోగపడేట్టు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమే కాకుండా వాళ్ళకి నెలకి ఇంతని పక్క రాష్ట్రాలు ఎలాగైతే ఇస్తున్నాయో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వచ్చిగానే పరిగణించి వాళ్ళకి 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మన అందరం కూడా ఆక్సిజన్ అందక అంటే అక్కడ ఉన్న ఫాల్ట్ వల్ల, గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిన వాళ్ళు తప్పించి వాళ్ళ అనారోగ్యం కారణంగా అంటే కోవిడ్ వలన వాళ్ళ బాడీ సహకరించక చనిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు కాబట్టి వాటిని ప్రభుత్వం వచ్చిగా పరిగణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అలాగే జర్నలిస్టులు కానీ,
వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళ కుటుంబం అయితే వీధుల పాలవుతుంది. నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి 50 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించాలని తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం కోరుకుంటూ ఈ రోజు రిప్రజెంటేషన్ అన్న ఇవ్వడం జరుగుతుంది ఆర్డీఓ గారికి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి న్యాయం జరిగేటంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం పోరాటం చేస్తాము. అయన్ పాత్ర గారు ఈ సారథ్యంలో ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో ఈ రోజు మేమందరం రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. తర్వాత ఫర్దర్గా